హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక ఓల్డ్ స్టైల్ స్వీట్ అనమాట ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇవి సద్దగింజలు అంటారు ఇవందరికీ తెలుసు అనుకుంటున్నాను వీటిలో కొంచెం సొం యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం లోకగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మేము చాలా క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మేము మిషన్కి వేయించాము కొంచెమే ట్రై చేసేవాళ్ళు మిక్సీకి కూడా తీసుకోవచ్చు తర్వాత మనం ఎంత పిండి అయితే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి ఇలా స్టవ్ మీద బెల్లంని కరిగించుకోవాలి ఇది జస్ట్ కరిగితే చాలు పాకం అవ్వాల్సిన పని లేదు తర్వాత కొంచెం కొంచెంగా మనం కరిగించుకున్న బెల్లంని ఇలా పిండిలోకి పోసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే మనకిది మరీ పల్చగా అవ్వకూడదు జస్ట్ చపాతి పిండి టెక్స్చర్లోకి వస్తే చాలు ఇలా చపాతి పిండి టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రౌండ్స్గా చేయండి ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో ఒక హోల్ లాగా పెట్టుకోండి ఎందుకంటే ఇది సరిగా కుక్ అవ్వడానికి ఇలా చేస్తారనమాట మొత్తాన్ని రౌండ్గా ఉంటే మధ్యలో మిడిల్లో కొంచెం కుక్ అవ్వకుండా ఉంటుందని ఇలా చేస్తారు ఇక్కడ మా మమ్మీ అయితే మేము చాలా చేస్తున్నాం కాబట్టి అన్ని సార్లు చేయలేక అన్ని ఒకేసారి చేయాలని ఇలా ఒక గోళంలో కింద కొంచెం పిండి గడ్డిలాగా పెట్టారనమాట అలా తుక్కోగుడు గిన్నెకి అని మీరు ఇడ్లీ పాత్రలు చేసే వాళ్ళైతే పాత్రలకి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇవి వాటిలో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇవి ఉడికిపోయి ఉంటాయి అనమాట చూడండి ఇలా అన్నీ ఉడికిపోతాయి అన్నమాట ఈ స్వీట్ టేస్టీగా ఉండడమే కాదు చాలా హెల్దీ కూడా ఇది నేను అడిగి మరీ చేయించుకుంటూ ఉంటాను దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది కొత్త పంట వచ్చినప్పుడు పల్లెటూళ్ళల్లో ఇలా చేసుకుంటారనమాట ఇది ఒక రకమైన ట్రెడిషన్ మీకు కూడా దీని గురించి తెలిసి ఉంటే కమెంట్ చేయండి తెలియని వాళ్ళైతే మీ అమ్మమ్మల్ని కానీ మీ నానమ్మల్ని కానీ అడిగి చూడండి వాళ్ళకి మేబీ తెలిసేమో ఈ స్వీట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్